next round and the second round which is called Adireti pose. All right, so second round lo కపుల్స్ వస్తారు, ఇక్కడ నుంచి ఒక కపుల్ వస్తారు, ఇక్కడ నుంచి ఒక కపుల్ వస్తారు. ఒక కపుల్ ఇక్కడ నిల్చుంటారు, అవతల వైపు నుంచి మీ టీమ్ లీడర్ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. వెనకాల ఎల్ఈడి మీద ఒక పోజ్ వస్తుంది, యోగా పోజ్ అవ్వచ్చు, ఒక డాన్సింగ్ పోజ్ అవ్వచ్చు, ఒక సినిమా పోజ్ అవ్వచ్చు. మీరు వెనకాల చూడకుండా వాళ్ళు చెప్తారనమాట ఆ పోజ్ గురించి. మీరు ఈ పోజ్ పెట్టాలి, ఆ పోజ్ జస్ట్ 10 సెకండ్సే అవుతుంది. మీరు చూసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. టూ లెవెల్స్ ఉంటాయి ఇందులో. ఇందులో ఫస్ట్ సోలోగా వస్తారు, సెకండ్ లెవెల్లో జోడీగా వస్తారు. సో సోలోగా ఎవరు వస్తున్నారు జ్ఞాని నీ సైడ్ నుంచి? ఈ ఆంటీ వచ్చుతుంది, ఈ ఆంటీ చెప్తుంది. ఓకే, రెడీ? మీరు వెనకాల తిరిగే ఛాన్స్ లేదు మీకు. కెన్ వి హావ్ ది పోజ్ ప్లీజ్? రెడీ, మీకు 45 సెకండ్స్ టైమ్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడతో పోజ్ పెట్టాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ హ్యాండ్ తోటి టోటల్ బెండ్ రైట్ హ్యాండ్ తోని లెఫ్ట్ లెగ్ పట్టుకో, ముందరికి వంగు, టోటల్ వంగు. రైట్ హ్యాండ్ తోని లెఫ్ట్ లెగ్ పట్టుకో, రైట్ హ్యాండ్ తోని నేలపైకి స్టాండింగ్ వేసి లెఫ్ట్ లెగ్ పట్టుకో, లెఫ్ట్ లెగ్ టర్న్ అటు, టర్న్ బ్యాక్. టోటల్ గా కంప్లీట్ గా వెనక్కి బెండవు, వెనక్కి బెండవు, రైట్ రైట్ సైడ్ బెండవు, రైట్ రైట్ బెండవ్ బెండవ్, తల రైట్ పెట్టు, లెఫ్ట్ లెగ్ పైకి పెట్టు, 10 లెఫ్ట్ లెగ్, 9 లెఫ్ట్ లెగ్, 8 కాలు, 7 ఓకే, 6 ఓకే, 5 4 3 2 1 అదే పోజ్ రండి. వెరీ గుడ్. ప్లీజ్ కెన్ వి హావ్ ద పోజ్ ఒకసారి స్క్రీన్ మీద? ఇప్పుడు చూడండి అమ్మా పోజ్ వెనకాల. ఇదే పోజ్ మా అజయ్ చేస్తాడు. ఎంత బాగా చేస్తాడు అజయ్ దా. చూస్తారు కదండి మా అజయ్ ఎంత కష్టమైన పరైనా. ఇలా కిందకి పెట్టాలి, కిందకి, ఇంకా కింద పెట్టు, కింద ఉండాలరా, ఇలా కింద. కానీ ఏమనిపిస్తుంది పోజ్ చూస్తే? అది ఇప్పటిదాకా నాకైంది అన్నావు కదా, అప్పుడు శనుక నాకైంది. అది అవ్వాల్సి వస్తుందేమో అనిపిస్తుంది పోజ్ తర్వాత. వెరీ గుడ్. అజయ్ పర్ఫార్మెన్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? పర్ఫార్మెన్స్ ఏడు ఉందా చెప్పడానికి? ఎందుకు ఈ పోజ్ చూసిన తర్వాత నీ లుంగి తీసి వాడికి కప్పి సన్మానం చేస్తాయో? లుంగి తీసుకెళ్ళిపోతే వాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు ఇచ్చే లేదా? మళ్ళీ తిరిగి సన్మానం. ఓకే, సో ఈ టీం నుంచి అలా కష్టపడ్డారు కానీ పోజ్ దగ్గర కూడా లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే. ఇక్కడ చూద్దాం ఏం చేస్తున్నారు. నా టీం నుండి గుండు బాస్ వచ్చేయండి సార్. All right, so can we have the pose please? Okay, start. ఎడమ చేతు బ్యాక్ సైడ్ నుంచి కుడి కాలు పట్టుకోండి, పట్టుకోండి, వెనకకు వెనక్కి వంగి పట్టుకోండి. కుడి చేతు ఎడమ కాలు మీద వేయండి, ముందటి నుంచి కొంచెం పైకి పెట్టండి, మోకాలు పైకి పెట్టండి, మోకాలు పైకి పెట్టండి, కుడి చేతు మోకాలు పైన పెట్టండి. రెడీ రెడీ రెడీ, 20 సెకండ్స్ అప్. కుడి చేతు. టీచర్ చిన్నప్పుడు గోడ కుర్చీ వేయమంటది కదా, గోడ కుర్చీ వేయండి. కొంచెం కాళ్ళు వెడల్పు పెట్టండి. స్నేహం కోసం సినిమాలో చిరంజీవి స్టెప్ వేస్తాడు గుర్తుందా? రైట్ హ్యాండ్ లెఫ్ట్ తొంటి మీద ఉండాలి, బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. ఈ చెయ్యి అటు ఉండాలి, ఈ చెయ్యి అటు, ఇట్లా ఇట్లా ఉల్టా ఉల్టా ఉల్టా, పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు ఉల్టా తిప్పు, చెయ్యి ఉల్టా తిప్పాలి. 10 పట్టుకున్నట్టు, కరెక్ట్ కరెక్ట్ పెట్టు, వెనక సైడ్ వెనక సైడ్ ఉల్టా తిప్పు. నీ చెయ్యి తొంటిని ముట్టుకోవాలి, తొంటిని ముట్టుకోవాలి, తొంటిని ముట్టుకోవాలి. నీ చెయ్యి 4 3 2 1. మీరు అట్లనే ఉండండి. కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్?
మీరు జరగకుండా అలానే కొంచెం ఇట్లా మూవ్ అయ్యాది వెనకాల చూడండి అట్లనే అది సార్ ఇంకోటి ఈ రైట్ హ్యాండ్ అనేది ముందుకు వస్తే చాలు ఇది రైట్ హ్యాండ్ ముందుకి లెఫ్ట్ హ్యాండ్ ఇదే పోజ్ మా గ్యాని పెడితే ఇలా ఉంటుంది రా సార్ మీరు బాగా చేశారు కానీ ఆ పోజ్ కొంచెం ఈ చెయ్యి ఒక్కటే మిస్టేక్ అయింది కాబట్టి 50 పాయింట్లు ఇవ్వాలి కానీ 20 పాయింట్లు ఇస్తా ఆల్రైట్ సో లెవెల్ 2 లో జోడీగా పంపేయాలి మీరు అన్న వదిన పాప నేను ఎత్తుకుడు అప్పటిదాకా వద్దు రాదు రాదు రైట్ ఎవరు చెప్తున్నారు ఒక్కరే మీరు చెప్తున్నారా ఓకే నిల్చోండి ఒకసారి కెన్ వి హావ్ ది పోజ్ ప్లీజ్ 10 సెకండ్స్ అండ్ యువర్ 45 సెకండ్స్ స్టార్ట్స్ నౌ మీరు స్లీపింగ్ మొత్తం బెండ్ అండి ఇట్లా బోర్లా జెన్ ఓన్లీ స్లీప్ మొత్తం బోర్లో పడుకోండి నిలబడండి అటో కలికి ఒకళ్ళు వేసేసి ఓకేనా మీ హ్యాండ్స్ ఆమె తనకి ఇవ్వండి ఆమెకి ఇవ్వండి పైకి ఇవ్వండి లాగండి జస్ట్ ఇవ్వండి మీ నెక్ వెనక్కి బెండ్ చేసేయండి కాస్త ఓకే ఓకే అంతేనా కొంచెం కూడా తేడా వస్తే మార్కులు ఇవ్వ మరి వెరీ గుడ్ 50 పాయింట్లు తొండి మాకేమో పెద్ద పెద్ద ఇతరులకు ఈజీ ఇస్తారా దాన్ని ఈజీ అన్నారు ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈజీ ఇస్తున్నాము ఎవరు వస్తున్నారు మా సైడ్ నుంచి ప్రభాస్ త్రిష మళ్ళీనా వచ్చేయండి యువర్ పోజ్ ఆన్ ది స్క్రీన్ మీరు బెండ్ అవ్వండి 45 సెకండ్స్ కాళ్ళ పైన చేతులు కాళ్ళు పైన ముందు డిప్స్ వేసినట్టుగా ఇంకా మీరు కూర్చోవాలి మీరు పైన పైన కూర్చోవాలి ముందు నుండి వచ్చి కూర్చోండి 20 సెకండ్స్ కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోండి కూర్చోండి అన్న గట్టిగా ఉండే జరా ఈ కాలు అటు ఆ కాలు ఇక్కడ కూర్చోండి 2 1 ఇట్లున్నాడు పాపం స్టార్టింగ్ ఎక్కగానే డింగ్ 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 స్టార్ట్ అయినాయి సూపర్ కనీసం అంత కష్టమైన పోజ్ ట్రై చేశారు కాబట్టి 30 పాయింట్లు అలా ఇప్పుడు అదే పోజు జ్ఞాని గారు అసలు ఎత్తుంటది అరే అవును జ్ఞాని ట్రై చేద్దాం ఏమైతుందిరా నిజంగానే ఆపరేషన్ అయిందా రెడీ రెడీ నేనెంత ఉంటా 10-15 ఉంటుందా క్వింటల్లు క్వింటల్లు కేజీలు కాదు కానీ ఇక్కడ బలవంతుడు అంటే అజయ్ అజయ్ మీద నువ్వు కూర్చుంటే సెట్ అవుతుంది రెడీ అజయ్ దాదా దాదా అరే రే ఇగో ఇట్లరా ఇట్లరా ఇట్లా ఒరే నీ ముఖం చూపిరా అజయ్ కమన్ కమన్ రెడీ రెడీ వన్ మోర్ వన్ మోర్ కాల్ సరిగ్గా పెట్టు డిప్ చేయి 1 2 1 2 సూపర్ వెరీ గుడ్
సో టూ లెవెల్స్ కల్పిన తర్వాత మీ స్కోర్ ఇందులో ఈ రౌండ్ లో 50 పాయింట్లు గెలుచుకున్నారు అండ్ మీరు ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో 50 సో 50 సో ఇద్దరికి ఆఫ్టర్ టూ రౌండ్స్ 70 70